సంపాదించింది కదా, ఆ 100 కోట్ల రూపాయలు మరి ఎట్లయితున్నాయి, ఏమవుతున్నాయి, వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తుండ్రు, అవి ఎటు దిక్కు దారి మరలుతున్నాయి అని చెప్పి మరి ఒక సెకండ్ పౌజ్. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా దాదాపు మైక్ టైసన్, వరల్డ్ బాక్సర్ ఛాంపియన్ మైక్ టైసన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి సినిమా నష్టపోతే మేము అయిపోతామని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్, ఆమె పేరు చార్మి, స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, అనేకమైనటువంటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా పాల్గొన్నారు. మరి ఇంత డబ్బు వీళ్ళని ఏం చూసి పెట్టిండ్రు వాళ్ళు, మరి ఎక్కడ పూజ చేసిండ్రు. ఇటీవల కల్వకుంట్ల కవిత మరి తెలుగులో ఉన్న పనిచేసినటువంటి టాప్ ప్రొడ్యూసర్ అందరిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి ఈ విజయ్ దేవరకొండను పాన్ ఇండియా సినిమాలు ఈయనతో తీయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందా లేదా, నంబర్ వన్. నంబర్ టూ, మరి ఇంత పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు, ఇంత భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అయిపోయినప్పుడు మరి దీని వెనుక ఎవరున్నారు, అసలు దీని ఫైనాన్సెస్ అన్ని ఎట్టిపోయినాయని చూస్తే మరి ఈ విజయ్ దేవరకొండ హీరోను కూడా ఇంటికి పిలిపించుకొని పలుమార్లు మాట్లాడింది. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్లాక్ మనీని బయట చేసుకోవడానికి కల్వకుంట్ల కవిత మరి ఇలా పెట్టుబడి పెట్టిందని చెప్పి మరి మేము ఆరోపణ చేసుడు కాదు, మరి దీని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈడీకి ఫిర్యాదు చేయడం, సిబిఐకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మరి ఇలా ఎందుకంటే మాకు అనుమానం రానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2017లో మరి తెలంగాణ డ్రగ్స్ కేసులలో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ అకుల్ సబర్వాల్ను మరి ఆఫీసర్గా పెట్టి మరి మొత్తము ఎంక్వైరీ చేసి ఆ సిట్ డైరెక్టర్గా పెట్టి ఆ సిట్ డైరెక్టర్ కేసు మూతబడ్డది. ఆ కేసులో ఇద్దరున్నారు, అందులో ఎవరున్నారంటే చార్మీ ఉండే పిలిచిన దాంట్లో, ఇంకొక మన ఈమె ఉండే ఎవరు నవదీప్ ఉండే, రవితేజ ఉండే, మరి సుబ్బరాజు ఉండే, ముమ్మద్ ఖాన్ ఉండే, మరి వీళ్ళందరూ ఉండే, చోటా కే నాయుడు డైరెక్టర్ చిన్న, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది చేసినారు. అయితే పూరి జగన్నాథ్ను మరి చార్మిని ఇద్దరు కూడా వచ్చిండ్రు, వీళ్ళందరూ కూడా ఇక క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది కేసులో. అక్కడికి వెళ్ళి వీళ్ళకి అనుబంధం పెరిగింది, అనుబంధం పెరిగి వీళ్ళతో సినిమాలు తీపేసి స్టార్ట్ చేసిండ్రు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ పెద్ద ఎందుకు పట్టించుకుంటలేరు అంటే అదంటే డ్రామాలుగా చేసి మేము ఖతమైపోతాం మేము కనబడం అని చెప్పి ఎందుకు చేసిందంటే ఇది కల్వకుంట్ల కవిత నల్ల డబ్బును తెల్లగా మార్చడానికి తీసిన సినిమా ఈ లైగర్ అనే సినిమా. ఎందుకనంటే వీళ్ళు ఈ కేసులో ఉన్నోళ్ళు మొత్తము ఈ సినిమా తీసిన వాళ్ళు పాల్గొన్నోళ్ళంతా మరి దీని లెక్కన ఎవరు అంతా డ్రగ్స్ కేసులలో ఉన్నోళ్ళు, వాళ్ళ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత వీళ్ళను మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ బాంబేలా సుసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళొకసారి ఈడీ ఎంక్వైరీ చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.